క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చాలా మంది బ్రతకాలంటే బ్రతుకుతున్నారే తప్ప ఆ బ్రతుకులో సుఖం లేకుండా, ఆనందం లేకుండా, సంతోషం లేకుండా, రక్షణ లేకుండా, సత్యాన్ని తెలుసుకోకుండా, ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది దైవమో ఏది దైవము కాదో తెలుసుకోలేక మూర్ఖత్వంలోను ఎలా బ్రతకాలో తెలియక అవిధేయతలోను బ్రతుకుతూ ఏదో నా బ్రతుకు బ్రతుకుతున్నానంటే బ్రతుకుతున్నానని నెమ్మది లేని బ్రతుకును బ్రతుకుతున్నారు, సంతోషం లేని బ్రతుకును బ్రతుకుతున్నారు, ఆనందం లేని బ్రతుకును బ్రతుకుతున్నారు. దానికి కారణం దేవుడు చెబుతున్నాడు. మరి దేవుని యొక్క వాక్యంలోనికి రండి. బైబిల్లో అబ్రహాము అనే ఒక వ్యక్తి ఉన్నాడు. బైబిల్లో మీ అందరికీ తెలుసు అబ్రహాము అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి యొక్క టెస్టిమనీ, ఈ వ్యక్తి గురించి భక్తులు ఏం సాక్ష్యం ఇస్తున్నారంటే, యాకోబు రాసిన పత్రిక 2:23 యాకోబు రాసిన పత్రిక 2:23 కాబట్టి ఆ అబ్రహాము దేవుని నమ్మెను, అతనికి నీతిగా ఎంచబడినను లేక నెరవేర్చబడెను. మరియు అబ్రహాం గురించి చెబుతూ వస్తున్నారు, అబ్రహాం గురించి సాక్ష్యం ఇస్తున్నారు, ఆ దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాం గురించి బైబిల్లో ఏం రాశారంటే, అబ్రహాము ఎవరికి స్నేహితుడంట? అమ్మా, అబ్రహాము ఎవరికి స్నేహితుడు? అబ్రహాము దేవునికి స్నేహితుడని అతనికి పేరు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక వ్యక్తి ఒక స్నేహితుణ్ణి ఎంచుకోవాలంటే, నేను ఒక స్నేహితుణ్ణి ఎంచుకోవడానికి ఆ స్నేహితుడు ఏ వ్యక్తినైతే నేను స్నేహితునిగా ఎంచుకోవాలనుకున్నానో ఆ వ్యక్తి మనస్తత్వం నచ్చాలి, ఆ వ్యక్తి యొక్క లక్షణాలు నాకు నచ్చాలి, ఆ వ్యక్తి యొక్క అలవాట్లు నాకు నచ్చాలి, ఆ వ్యక్తి యొక్క బుద్ధి నాకు నచ్చాలి, ఆ వ్యక్తి యొక్క లక్షణాలు, ఆ వ్యక్తిలో ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్, ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన నాకు నచ్చితే అప్పుడు నేను ఆ వ్యక్తితో స్నేహం చేస్తాను. ఇప్పుడు అబ్రహాము దేవుడు ఇద్దరు స్నేహితులంట. దేవునికి ఫ్రెండ్ అబ్రహాము, అబ్రహాముకు ఫ్రెండ్ దేవుడు. హల్లెలూయా. అసలు అబ్రహాము ఎంత మంచి సాక్ష్యం కలిగిన వాడు. అదేవిధంగా అబ్రహాము మరి ఎంత అద్భుతమైనటువంటి, అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు. దేవునికి అబ్రహాము స్నేహితుడయ్యాడు అంటే అబ్రహామును దేవుడు స్నేహితునిగా ఎంచుకునేటప్పుడు అబ్రహామును, అబ్రహాము యొక్క మనస్తత్వం, అబ్రహాము యొక్క క్యారెక్టర్, అబ్రహాము యొక్క ప్రవర్తన, అబ్రహాము యొక్క లక్షణాలు దేవునికి నచ్చాయి. కాబట్టి దేవుడు అబ్రహామును ఒక స్నేహితునిగా భావించి అతనితో సహవాసం చేయడానికి దేవుడే అబ్రహాము విషయంలో ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడి బిడ్డలారా, అబ్రహాము దేవునికి నచ్చాడు. దేవుడు అబ్రహామును స్నేహితునిగా ఎంచుకున్నాడు. ఇద్దరు స్నేహితులు తమ మనసులో ఉన్నది ఏది దాచిపెట్టుకోరు. ఒక ఫ్రెండ్కు కష్టం వస్తే తన ప్రియమిత్రులతో షేర్ చేసుకుంటారు. అరే, నేను పలానా కష్టంలో ఉన్నాను, నాకు డబ్బు అవసరం ఉంది, నా ఇంట్లో ఈ సమస్యలు ఉన్నాయి, దీని నుండి ఎలా నేను విముక్తి చెందాలి, విడుదల పొందాలి. ఒక వ్యక్తి తన మనసులో ఉన్న భావాలను, తన కష్టాన్ని ఎవరికి చెప్పుకుంటారు? ఇంట్లో అమ్మ నాన్న కన్నా చెప్పరేమో కానీ ఎవరికి చెప్తారు? స్నేహితునికి చెప్తాడు. అలాగున అబ్రహాము ప్రతి విషయం, అబ్రహాముకు స్నేహితుడు ఎవరు అమ్మా? ఎవరు? దేవుడు.
అబ్రహాము ప్రతి ఒక్కటి దేవునికి చెప్పేవాడు. ఎందుకంటే అబ్రహాము ఎవరిని స్నేహిస్తున్నాడు? దేవుని స్నేహిస్తున్నాడు. దేవుడు ఎవరిని స్నేహిస్తున్నాడు? అబ్రహామును స్నేహిస్తున్నాడు. అందుకే దేవుడు కూడా ఏదైతే చెయ్యాలనుకుంటాడో ఆ చెయ్యబోయే సంగతిని కార్యాన్ని అబ్రహాము కూడా చెప్పేవాడు. ఆనాడు అబ్రహాంతో మాట్లాడిన ఆ దేవుడే ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీతో కూడా ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? లే, ఎక్కడ పడిపోయావు లే, ఏ పాపంలో పొరలాడుతున్నావో లే, ఏ తాగుడులో వ్యభిచారములో అంధకారంలో ఉన్నావో లే, నువ్వు లేచి, నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల సాంప్రదాయాల నుండి, నీ యొక్క ప్రతి వాటి నుండి నువ్వు లేచి నువ్వు బయటకు వచ్చేసి నేను చూపిస్తున్నటువంటి మార్గంలో ఉంటున్నావా, నేను చూపిస్తున్నటువంటి శాసనాల వైపు నవ్వురా. త్రాగుడు మానుకొని, అబద్ధాలు మానుకొని, దొంగతనాన్ని మానుకొని, వ్యభిచారాన్ని మానుకొని మంచిగా బ్రతకడానికి నా మార్గంలోనికి కనుక నువ్వు వస్తే, అబ్రహాముకు దేవుడు ఏదైతే చెప్పాడో నువ్వు గనక ఇది చేస్తే, నేను చూపించిన దేశానికి గనక నువ్వు వెళ్తే నిన్ను గొప్ప జనంగా చేస్తానని ఏ దేవుడైతే అబ్రహాముతో చెప్పాడో అదే దేవుడు ఈరోజు నీతో చెబుతున్నాడు. నీవు కూడా ఆ దేవుని స్నేహితునిగా ఎంచుకొని ఈరోజు నువ్వు దేవునితో స్నేహం చేస్తే ఆ దేవుడు చెబుతున్నాడు నిన్ను గొప్ప జనంగా చేస్తానని.